నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయ్ దాడికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో అనూహ్యమైనటువంటి నిజాలు బయటపడ్డాయని చెప్పి అంటున్నారు. మరి కథనాలకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడుతూ. నమస్తే రావు గారు. నమస్తే. జగన్ పై జరిగినటువంటి గులకరాయ్ దాడికి ఇన్వెస్టిగేషన్లో అనూహ్యమైనటువంటి నిజాలు బయటపడ్డాయని చెప్పి అంటున్నారు. ఏంటి ఆ నిజాలు, అసలు ఏం జరిగింది? సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఏమొచ్చింది ఇప్పటి వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే, సతీష్ అలియాస్ సత్తి అతన్ని అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు, అతన్ని రిమాండ్కి పంపించారు. A1గా అతన్ని పెట్టారు, సతీష్ అని అతన్ని. A2 ఎవరు, A3 ఎవరు, A4 ఎవరు, ఇంకా ఎంతమందిని పెడతారు అనేది తెలియదు. ఎంతమందినైనా పెట్టచ్చు. రిమాండ్ రిపోర్ట్లో మాత్రం చాలా క్లియర్గా ఏమిచ్చారు రిమాండ్ రిపోర్ట్లో, సతీష్ అనే అతను ఒక రాయి తీసుకొని దాడి చేశారు, హత్యాయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఒక గులకరాయి తీసుకొని ఇతను దాడి చేశాడు, కానీ దాడి చేయించినటువంటి వాళ్ళు వేరే ఉన్నారు, దీని వెనుక కుట్ర ఉంది అనేది రిమైండ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్. సో ఆ కుట్ర ఎవరు చేశారు, ఇతని చేత ఎవరు చేయించారు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. అంటే సతీష్ని వడ్డర వర్గానికి సంబంధించినటువంటి సతీష్ని పట్టుకున్నప్పుడు స్టోరీ వేరే చెప్పారు కదా, బాటిల్తో పాటుగా అది మంది బాటిల్తో పాటుగా 350 రూపాయలు ఇస్తారని చెప్పి వచ్చాము, బాటిల్ ఒక్కటే ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు, అందుకోసమని అక్కడ ఏదో రాయి కనబడితే తీసుకుంటాను ప్లాట్ఫామ్కి సంబంధించింది అని చెప్పినట్టుగా అప్పుడు స్టోరీ వచ్చింది. ఇప్పుడు ఆ స్టోరీ కదా, అవి లీక్స్, అవి అఫీషియల్గా పోలీసులు చెప్పినవి కాదు, అవి లీక్స్, అవి రకరకాల సోర్స్ ద్వారా మీడియాలో వచ్చినటువంటి అంశాలు. దానికంటే ముందు బోండవమ్మ ఏం చెప్పారంటే, అన్న క్యాంటీన్ని క్లోజ్ చేశారు అందుకని కోపంతో వాళ్ళు కొట్టారు అని చెప్పి తనకి తెలిసినట్టు, రౌడీ షీటర్ ఈ పని చేసి ఉంటాడని చెప్పి ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టు మా గుర్తు నాకు. ఎందుకనంటే అది ఎందుకు చెప్పారంటే, ఈ గులకరాయి దాడి జరిగిన వెంటనే కొన్ని గంటల లోపలే ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కుట్ర ఇది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద వేసేశారు. చంద్రబాబు నాయుడు ఈ కుట్ర చేశారు, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి గులకరాయి తోటి కొట్టి చంపేసేటువంటి వాళ్ళని తీసుకొచ్చాడు ఎక్స్పర్ట్ని. సో వాళ్ళు కరెక్ట్గా ఎక్కడ కొడితే చచ్చిపోతారు అనే దాంట్లో నిష్ణాతులు అతను పట్టుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు బాగా మంచి ట్రైనర్ను పట్టుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు చేయించాడు ఇది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు. అందుకని బొండవమ్మ ప్రెస్ మీట్ పెట్టి ఇది కేసునేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి కుట్ర పన్నారు. అక్కడ అసలు జరిగింది ఏంటంటే, ఒక రౌడీ షీటరు అన్న క్యాంటీన్లని క్లోజ్ చేశారు, కోపంతో చాలా రోజులుగా ఉన్నారు వాళ్ళు. సో అన్న క్యాంటీన్ క్లోజ్ చేసిన కోపంతో వీళ్ళు దాడి చేశారు అనేది ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే, వాళ్ళు చెప్పని వీళ్ళు చెప్పని ఇది పొలిటికల్గా 2-3 రోజులు గందరగోళంగా వెళ్ళిపోయింది అది. అయితే వాస్తవం ఏంటంటే, పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఇంట్రాగేషన్ ఎందుకు చేస్తున్నారు, గంటకి నివేదిక కోరుతున్నారు ఎలక్షన్ కమిషన్. అందుకని చెప్పి మెడ మీద కత్తి పెట్టింది ఎలక్షన్ కమిషన్, పోలీసు మెడ మీద కత్తి పెట్టింది. అందుకని చెప్పి ఇంట్రాగేషన్ చాలా స్పీడ్గా వేగంగా చేసి నివేదిక ఢిల్లీకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా 10 మందినో 15 మందినో ఒడ్డర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకొచ్చారు. ఎందుకంటే దాడి జరిగింది గులకరాయి కాబట్టి, ఈ రాళ్ళు కొట్టే వాళ్ళు ఒడ్డర్లు కాబట్టి ముందు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఒడ్డర వాళ్ళని అందరిని పట్టుకొచ్చి మొత్తం మీద ఒక 5-6 అనుమానితులుగా గుర్తించి 5-6 మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కాన్సన్ట్రేషన్ చేసి ఎట్టకేలకు సతీష్ అనే అతను పట్టుకున్నారు. సతీష్ అనే అతను పట్టుకొని ఆ గులకరాయి తోటి ఎలా కొట్టారు, కొట్టింది అతనేనా కాదా అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అతను ఒప్పుకున్నాడా లేకపోతే ఒప్పించారో తెలియదు మనకి. సతీష్ అనే అతను ఒప్పుకున్నాడు, అతనే దాడి చేశాడు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే నన్ను ఈ విధంగా కొట్టమన్నారని చెప్పేసి వేరే అతను చెప్పాడు అని చెప్పి చెప్పారు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అతన్ని ఏమో రిమాండ్కి పంపించేశారు, జైల్లోకి పంపించేసారు సతీష్ అనే అతన్ని. సో ఇప్పుడు ఆ A2 ఎవరు, A1గా సతీష్ని తేల్చారు, A2 ఎవరు అంటే కొట్టించినటువంటి వాళ్ళు ఎవరు, ఈ కొట్టియడానికి కారణాలు ఏంటి, దాని వెనక ఎవరున్నారు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దుర్గారావు అనే అతను ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు, ఇవాళ అతన్ని అరెస్ట్ చూపిస్తాము. అరెస్ట్ చూపించిన తర్వాత
కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు పోలీసులు. మరి దుర్గారావుని ఎందుకు పెట్టలేదు అని అంటే, వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఇన్వెస్టిగేషన్ అది ఇంకా ఫుల్ఫిల్ కాల, వాళ్ళు అనుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్. సో కాబట్టి దుర్గారావుని ఏటూ కింద పెడతారా? దుర్గారావుని అతను తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి లీడర్గా అక్కడ లోకల్గా ఉన్నారు, అతను వడ్డిరా. ప్లస్ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తట్టుకోలేక ఆయన 2 నెలల 3 నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ కోపంతో ఇప్పుడు దుర్గారావుని ఫిక్స్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. దుర్గారావు ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని బోండా హోమాన్ని ఎనికించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. బోండా హోమా ఇప్పుడు విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి అభ్యర్థి, అక్కడ వెల్లంపల్లి శ్రీనివాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా హోమా. సో ఇప్పుడు దుర్గారావు ఇచ్చే వాంగ్మూలం బేస్ చేసుకుని బోండా హోమా మీద A3 గానో లేకపోతే A4 గానో A5 చాలా పెడతారు. ఇక ఎవరిని కావాలంటే వాళ్ళని పెట్టచ్చు. రిమాండ్ రిపోర్ట్లో ఆల్రెడీ వాళ్ళు చెప్పారు అనుమానితులు ఉన్నారు ఇంకా అని. సో ఎంతమందిని పెట్టారనేది చూడాలి. అయితే ఇక్కడ ఏంటంటే దుర్గారావుని విచారిస్తున్నటువంటి క్రమంలో ఒక ట్విస్ట్ నెలకొంది, అనూహ్యమైనటువంటి ట్విస్ట్ అని చెప్పి ఒకటి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, అసలు దాడి చేసేటువంటి ప్రయత్నం కానీ దాడి చేయాలని కానీ అనుకుంది జగన్మోహన్ రెడ్డి మీద కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వెల్లంపల్లి శ్రీనివాసును టార్గెట్ చేసి కొట్టమని చెప్పి చెప్పారని చెప్పి దుర్గారావు పోలీసుల ఇంటరాగేషన్లో చెప్పినట్టు సరికొత్త మలుపు తిరిగింది అది. ఓకే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అంటే అక్కడ పోటీ చేసిన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ క్యాండిడేట్ కేసినేని నాని, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ ప్లాన్ చేసే, వీళ్ళిద్దరికి తెలియకుండానే ఆడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ప్లాన్ చేశారు. అది కూడా తాడేపల్లి టీం ప్లాన్ చేసింది. ఆ తాడేపల్లి టీం చేసినటువంటి ప్లాన్ ఏంటంటే విజయవాడ కేంద్రంగా చేసుకుని మిగతా ప్రాంతాల్లో దాడి జరిగినా కానీ పెద్ద పట్టించుకోరు, విజయవాడలో దాడి జరిగితే అది రాజకీయంగా ఉపయోగపడుతుంది, సానుభూతి వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి విజయవాడలోనే దాడి చేయించాలి అనేటువంటి ఒక కుట్రని తాడేపల్లిలో ఉన్నటువంటి కొంతమంది జగన్ మోహన్ రెడ్డి టీం పనినటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పి దుర్గారావు చెప్పినట్టు తెలుస్తుంది. అది ఆల్రెడీ సతీషే చెప్పాడు, సతీషే దుర్గారావు చెప్పినట్టు దుర్గారావు చెప్తున్నాడు. పెద్ద ట్విస్ట్ ఇది. ఇంటరాగేషన్లో అతను చెప్పింది అసలు అక్కడ కొట్టాల్సింది ఎవరిని, వెల్లంపల్లి శ్రీనివాసుని కొట్టాలి, కానీ గురి తెప్పేది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది, ఎల్లంపల్లి శ్రీనివాస్ మీదనే దాడి చేయాలని చెప్పి చెప్పింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది చెప్పారని చెప్పి దుర్గారావు ఇంటరాగేషన్లో చెప్తున్నారు అనేది ఒక లీక్ ఇప్పుడు పోలీసుల ద్వారా. అది పెద్ద ట్విస్ట్ కదా. అవును, ఎల్లంపల్లి శ్రీనివాసుని అక్కడ దాడి చేయించాలనేటువంటి ప్రయత్నం ఆ పార్టీలో వాళ్ళే కొంతమంది చేయించారని అంటే అది మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా సానుభూతి పొందాలి ఆ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో అనేటువంటి ఒక రాజకీయ కోణం కనిపిస్తుంది కదా. అయితే అది గురి తెప్పి జగన్మోహన్ రెడ్డి తగిలింది. బట్ వాస్తవంగా టార్గెట్ వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ కాదు, పొరపాటున జగన్ తగిలింది అది పోయి అని చెప్పి దుర్గారావు ఏదో పోలీసులకు చెప్పినట్టు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఇది. అంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, ఇంటర్నల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా వాళ్ళలో వాళ్ళే ప్రజలు వచ్చినట్టు ఇప్పుడు తాజా ఇన్వెస్టిగేషన్లో ఒక కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. మరి అది ఇవన్నీ కూడా పోలీసులు అఫీషియల్గా చెప్పాల, వస్తున్నటువంటి లీకులు రకరకాలుగా మలుపులు తిరుగుతుంది గులకరాయ వ్యవహారం. ఈ మలుపులు తిరుగుతున్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఫైనల్ క్లైమాక్స్లో ఈ మలుపు తిరిగిందని చెప్పి ఇప్పుడు మొత్తం పొలిటికల్ సర్కిల్లో వస్తున్నటువంటి న్యూస్. సో గులకరాయి దాడిలో నిజంగా అనూహ్యమైనటువంటి నిజాన్ని మీరు మాకు చెప్పడం జరిగింది. సో అది టార్గెట్ అనేది జగన్మోహన్ రెడ్డి కాదు, వెల్లంపల్లి శ్రీనివాస్ అని. సో ఈ విషయం మాతో పంచుకున్నందుకు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా వైసీపీ ఇంటర్నల్ వాళ్ళు వాళ్ళలో వాళ్ళే మొత్తానికి ఏదైనా కానీ ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఇది ఒక నిజంగానే పొలిటికల్ స్టంట్ లానే చాలా మంది భావించారు జగన్మోహన్ రెడ్డి పైన జరిగినా కానీ. సో తీరు చూస్తే అదే అన్నట్టుగానే ఇప్పుడు అనూహ్యమైనటువంటి నిజాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తుంది. సో చూద్దామండి ఇంకెన్ని బయటకు వస్తాయో. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.